हाई फ्रेंड्स, वेलकम टू तेलुगु जीके ट्रिक्स। फ्रेंड्स, इवाला मनम न्यूक्लियर पावर प्लांट्स एला गुर्तुपेट्टुकोवडम अनेदी चूद्दाम। पार्ट 5, ट्रिक टू रिमेंबर न्यूक्लियर पावर प्लांट्स। फ्रेंड्स, इदी चाला इंपॉर्टेंट, पक्कागा वन क्वेश्चन एक्सपेक्ट चेयोच्चु प्रति गवर्नमेंट एग्जाम लो। अंड ईजी सिंपल, जस्ट 10 to 12 उंटाई। 6th पावर प्लांट एंटंटे काक्रापूर न्यूक्लियर पावर प्लांट, इदी गुजरात लो उंदी। आई रिपीट, काक्रापूर न्यूक्लियर पावर प्लांट इधर गुजरात लो उंदी। 7th वन एंटंटे मितिवीरधि न्यूक्लियर पावर प्लांट, इधर कूडा गुजरात लो उंदी। मितिवीरधि न्यूक्लियर पावर प्लांट सेम, इधर कूडा गुजरात लो उंदी। सो ई विधंगा रेंडु न्यूक्लियर पावर प्लांट्स गुजरात लो उन्नाई, ओकटी मितिवीरधि, नेक्स्ट काक्रापूर पावर प्लांट। कानी ई रेंडु गुर्तुपेट्टुकोवडम एला अनेदी मनं इप्पुडु ट्रिक लो चूद्दाम। चूडंडी फ्रेंड्स, ई रेंडु गुजरात लो उन्नाई। మీరు గుజరాత్ని గమనిస్తే లాస్ట్కి ర్యాట్ అని ఉంటుంది, సో ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి, బికాజ్ ఏ స్టేట్కి ర్యాట్ అని ఉండదు. సో ర్యాట్ అంటే ఆటోమేటిక్గా గుజరాత్ అని తెలుస్తుంది, గుజరాత్ని ర్యాట్ అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ కాక్రాపార్, కాక్రాపార్ పవర్ ప్లాంట్ని కాక్రామ్ అని గుర్తుపెట్టుకోండి, కాక్రాపార్ని కాక్రామ్, సేమ్, ఎవ్రీథింగ్ సేమ్, జస్ట్ పార్ ప్లేస్లో రామ్ నేను పెట్టాను అంతే. కాక్రాపార్ని కాక్రా రామ్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మితివీరధి, చూడండి ఫ్రెండ్స్, మితివీరధి, మితి సేమ్, మితిని మిఠాయి అనుకోండి, మితిని మిఠాయి అని గుర్తుపెట్టుకోండి, మితిని మిఠాయి. మిఠాయి అంటే తెలుసు కదా అందరికీ, స్వీట్స్. ఇప్పుడు నేను ఈ 3 న్యూ వర్డ్స్ని యూజ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేస్తాను, జస్ట్ మనకు గుర్తుండడానికి. ర్యాట్, కాక్రామ్, మిఠాయి. ఇప్పుడు ఆ స్టోరీ ఏంటో ఇక్కడ చూద్దాం. ర్యాట్ ఈటింగ్ కాక్రామ్ మిఠాయి. ఐ రిపీట్, ర్యాట్ ఈటింగ్ కాక్రామ్ మిఠాయి. ఫ్రెండ్స్, కాక్రామ్ అనేది మిఠాయి చేసే కంపెనీ. సో ర్యాట్ ఏం చేస్తుందంటే కాక్రామ్ వాళ్ళు తయారు చేసిన మిఠాయి తింటుంది అని అర్థం. ఇక్కడ ఇమేజ్ చూడండి, ర్యాట్ ఏం చేస్తుంది, కాక్రామ్ మిఠాయి తింటుంది. ర్యాట్ అంటే ఏంటి, గుజరాత్, ఓకేనా. కాక్రామ్ అంటే కాక్రాపార్ పవర్ ప్లాంట్, ఓకేనా ఫ్రెండ్స్. మిఠాయి అంటే మితివీరధి న్యూక్లియర్ పవర్ ప్లాంట్. సో మీకు ఇమేజ్ గుర్తుంటే ఆటోమేటిక్గా ఈ 2 న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ గుర్తుంటాయి, అండ్ గుజరాత్ కూడా గుర్తుంటుంది. నెక్స్ట్ గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది హర్యానాలో ఉంది. నెక్స్ట్ వన్ గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఇది హర్యానాలో ఉంది. ఈ బట్ ఇది ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది ఇప్పుడు మనం ట్రిక్లో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, గోరఖ్పూర్, గోరఖ్పూర్ సేమ్, గొరిల్లా, గొరిల్లా రెండు సేమ్ లెటర్స్ ఉన్నాయి. ఫస్ట్ 3 జీఓఆర్ జీఓఆర్, సో గోరఖ్పూర్ని గొరిల్లా అని గుర్తుపెట్టుకోండి. సెకండ్ వన్ హర్యానా, హర్యానాని హారిబుల్ అని గుర్తుపెట్టుకోండి. హారిబుల్ అంటే తెలుసు కదా, భయంకరంగా అంటే హారర్, హారర్ భయంకరంగా అని అర్థం. హర్యానాని హారబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఈ 2 న్యూ వర్డ్స్ గొరిల్లా హారబుల్ని యూజ్ చేసి ఒక స్టోరీ క్రియేట్ చేశాను, ఆ స్టోరీ ఏంటో చూద్దాం. హారబుల్ గొరిల్లా, గొరిల్లా అనేది చాలా భయంకరంగా ఉంది అని అర్థం, ఓకేనా. చూడండి ఇక్కడ ఇమేజ్ ఎలా ఉంది, గొరిల్లా అనేది చాలా భయంకరంగా ఉంది. గొరిల్లా అంటే ఏంటి, గోరఖ్పూర్. హారబుల్ అంటే ఏంటి, హర్యానా. ఇప్పుడు చెప్పండి, గోరఖ్పూర్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడుంది, హర్యానాలో ఉంది. సో మీకు ఈ ఇమేజ్ గుర్తుంటే ఆటోమేటిక్గా గోరఖ్పూర్ కూడా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఇమేజ్ ద్వారా నేర్చుకుంటే ఏదైనా ఈజీగా గుర్తుంటుంది లైఫ్ లాంగ్, బట్టి పడితే జస్ట్ 1 to 2 డేస్ గుర్తుంటుంది అంతే. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, హ్యావ్ ఎ నైస్ డే.